అక్క చెప్పండి, అసలు ఎట్లా టిఆర్ఎస్ ప్రభుత్వం ములుగు నియోజకవర్గం మీద చాలా టార్గెట్ చేసింది, అసలు మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? అది మీలాంటి వాళ్ళు అడగాలి, ఎందుకు ఇలాంటి ప్రజాసేవకురాలిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎలాంటి దుర్మార్గాలు దుష్ట ప్రచారాలు అంటే లేకుండా నేను నా పనేదో నేను చేసుకుంటూ పోతున్నా. నా మీద ఎందుకు ఒక మహిళగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అందరి ఆడబిడ్డగా పేరుగాంచినటువంటి ఒక మహిళ మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి ఒత్తిడి చేస్తుంది? ఎక్కడెక్కడ వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ దింపి ఇక్కడ పక్కనున్నటువంటి వాళ్ళందరినీ కొనుక్కొని ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజల గుండె చప్పుల్లో సీతక్క కావాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి ఆలోచన ప్రజలకు. డబ్బుతోటి మొత్తం డబ్బు సంచులు దించి కేటీఆర్ బినామీని పంపించి ఇక్కడ ప్రత్యేక టార్గెట్ పెట్టి చేసేదంతా సేవకులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాకూడదు. రాజకీయ నాయకులు అంటే సేవ అనేది మనం అంటున్నాం. ఫామ్ హౌజ్లాలు ఉండాలి, ప్రగతి భవన్లు ఉండాలి, గెస్ట్ హౌజ్లు ఉండాలి, రెస్ట్ హౌజ్లు ఉండాలి. కానీ గడప గడపకి వెళ్ళాలనేది నేను ఇవాళ కష్టకాలంలో ప్రజలకు చూపించినటువంటి విధానం. దాన్ని తట్టుకోలేక ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోపిడీ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళ బినామీలు అందించి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇప్పటికే నీళ్లు తీసుకుపోయారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఇంకా రకరకాల దోపిడీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం లాంటి వాళ్ళు మేముంటే ప్రశ్నిస్తాము. కాబట్టి దోపిడీకి అనుకూలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్క, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ములుగు జిల్లా ఏర్పడ్డాక ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు, ఒకటే నియోజకవర్గం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి గిరిజన యూనివర్సిటీ అనౌన్స్మెంట్ చేసింది, రామప్ప వచ్చేసి ప్రపంచ స్థాయి యునెస్కో గుర్తింపు వచ్చింది, అట్లాగే ఇది జిల్లాగా మారింది, మళ్ళీ మేడారం కూడా ఇట్లా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. సో దానికి మీరు ఒక్కరే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మూడోసారి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా అన్నట అంటే మీరే ఎందుకు టార్గెట్? మళ్ళీ ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఒక ప్రధాన మహిళగా మారారు, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఒక మంచి పదవిలో ఉంటారు అని కూడా ఉంది, దీని గురించి ఏమంటారు? అందుకనే అంటే అట్టడుగు వర్గాల బిడ్డలకు అందలం ఎక్కిచ్చే అటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. కేసీఆర్ పార్టీలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అత్యున్నత పదవులు చేపడతారు. కాబట్టి నాకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ ఒక పదం సీఎం అనే పదము లేదా ఒక మంత్రి అనే పదం వచ్చిందో, ఈమెయింది ఇక్కడైంది అనేది ఊహించుకోవడానికి టీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కూతురు, వాళ్ళ అవి సర్వేలు పెట్టిన నాదే ఎక్కువ వస్తుంది అభిమానులు. అవన్నీ తట్టుకోలేక మేము ఇంత అంగబలం, ఆర్భాటం, కులబలం అన్నీ ఉన్నా కూడా మేమే నా బిడ్డ ఏంది, ఆమె ఏంది, అట్టడుగు ఉన్నటువంటి ఆమెకి ఇంత సపోర్ట్ పాపులర్ ఏంటిది అనేటువంటి కుట్ర కూడా ఉంది. కాబట్టి ఇలా రాజకీయాలను డబ్బుతో శాసించేటువంటి టీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే నన్ను ఓడించాలనుకుంటాను. కానీ ప్రజల గుండెలలో సీతక్కకు స్థానం ఉన్నది. అంటే ప్రజాసేవకులు రాజకీయాల్లోకి రావద్దు, ప్రజలు అంటే ప్రజాసేవకులు ఉన్నటువంటి వాళ్ళు అత్యున్నతమైన పదవుల్లోకి రావద్దు. ఎందుకంటే పదవులు అనేది గడప గడపకు గల్లీ గల్లీకి తీసుకుపోయి ఈమె పని చేయగలుగుతుంది. కానీ ఎక్కడో మేము దూరంగా ఉంటున్నాం, ప్రజల్ని కూడా కలవడానికి వాళ్ళు ఇష్టపడరు. కేవలం ఓట్లనప్పుడు వస్తారు, ఓట్లప్పుడే మళ్ళీ వస్తారు. కానీ నేను అట్లా కాదు, కష్టం ఎక్కడుంటే అక్కడికి పోతున్నా, కష్టం ఉన్న ప్రతి సందర్భంలో ప్రజలతోటి ఉన్నా. అది వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు నన్ను టార్గెట్ చేసిరు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి, ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు నా మీద? నేను ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా, అందరి ఆడబిడ్డగా మరి మన్ననలు పొందుతూ అభిమానాన్ని పొందుతుంటే నాలాంటి వాళ్ళను ఎదగనీయకుండా ఎందుకు తొక్కేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారో మా ములుగు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నారు. మరి నికార్సైనటువంటి లీడర్లు నాతో ఉన్నారు, అదేవిధంగా నికార్సైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ప్రజలు నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నా అభిమానులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి నా క్యాడర్తోటి, మా ప్రజలతోటి నా కోసం పనిచేయాలని కూడా మేము మీ ఛానల్ ద్వారా పిలిపిస్తాం.